దేశవ్యాప్తంగా ఉన్న మాజీ సైనిక బ్యాంకు ఉద్యోగులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని అఖిల భారత మాజీ సైనికుల బ్యాంకు ఉద్యోగ సంక్షేమ సమైక్య అధ్యక్షులు ప్రవీణ్ శర్మ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న మాజీ సైనికులకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కిషోర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అఖిల భారత మాజీ సైనికుల బ్యాంకు సమాఖ్య వార్షిక సర్వసభ్య సమావేశం తిరుచానూరులోని శిల్పారామంలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రవీణ్ శర్మ, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు యూనియన్ నాయకులు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన నూతన విధానం వల్ల కొంతమంది మాజీ సైనికులకు నష్టం చేకూరుతోందని, అదేవిధంగా మాజీ సైనికులకు బదిలీ విధానాన్ని, ప్రత్యేక బదిలీలను తీసుకురావాలని, మాజీ సైనికులకు సుభదం ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలని తెలిపారు. మాజీ సైనికులకు జీవో నెంబర్ 1241 ప్రకారం 172 గజాల ఇళ్ల స్థలాన్ని ప్రభుత్వ ధరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, చంద్రశేఖర్, సురేష్ కుమార్, రవికుమార్, కాంతారావు, విశ్వనాథ్, మాజీ సైనికులు, బ్యాంకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక బ్యాంకు ఉద్యోగి అన్ని బ్యాంకులు ఒకేలాగా మమ్మల్ని ట్రీట్ చేయాలని, ఇలాగ కొన్ని మాకు ఉద్యోగ రీత్యా అనుకోండి, వయసు రీత్యా అనుకోండి, మేము బ్యాంకులో చేరేసరికి కొన్ని బాధ్యతలు మా భుజాల మీద ఉంటాయి కాబట్టి మాకు రీసెటిల్మెంట్ ప్లేస్ దగ్గరలో పోస్టింగ్స్ రావాలని కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా సూచనలు ఇచ్చి ఉన్నా కూడా, ప్రభుత్వ విధానాలు చెబుతున్నా కూడా ఈ మేనేజ్మెంట్లు పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిగా మమ్మల్ని ఇబ్బందులు పెడతాం జరుగుతుంది. దానికోసమే ఏజ్బీఐ ఫామ్ అయ్యి జరిగింది. ఈ రోజు కూడా ఏంటంటే మా ఇష్యూస్ ఏమున్నాయంటే, ఎక్స్క్లూసివ్ ట్రాన్స్ఫర్ పాలసీ, మేము 15-20 సంవత్సరం డిఫెన్స్లో చేసిన తర్వాత కూడా ఇక్కడ బ్యాంకులో జాయిన్ అయిన తర్వాత మాకు వేరే డిస్ట్రిక్ట్లో వేయడం అనేది సరి 100 కిలోమీటర్ 150 కిలోమీటర్ దూరంగా ట్రాన్స్ఫర్ అవ్వడం సరి ఉంటుంది. అది దానికోసం ఏంటంటే మాకు కనీసం ఒక 40 కిలోమీటర్ లోపల మనకు ట్రాన్స్ఫర్ పోస్టింగ్, ఫస్ట్ పోస్టింగ్ అనేది ఇవ్వాలి అని కోరిక మేము పెట్టాం.